వెల్కమ్ టు ఎస్విఎన్ న్యూస్. నా పేరు వనజ. కేకే రాజుగారి కార్యాలయంలో ప్రెస్ మీట్. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా అన్ని వర్గాల వారు ఈరోజు పార్టీని చెప్పేసారు. నిన్న జరిగిన నామినేషన్ లో అన్ని వర్గాల వారు కూడా పార్టీ వచ్చి పార్టీ వ్యక్తులు వచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని అఖండ విజయం చేసేసారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర విజయవంతం చేయాలని విశాఖపట్నం ప్రజలందరినీ కూడా అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం పెద్ద ఎత్తున. తద్వారా ఈ నియోజకవర్గంలో ఎవరు కూడా కలలో కూడా ఊహించలేనంత విధంగా 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. దానివల్ల ఈ పెట్టుబడుల వల్ల ఓన్లీ ఉద్యోగాలు ఒకటే కాదు, పాన్ షాప్ దగ్గర నుంచి బట్టల షాపుల వరకు కూడా హార్డ్వేర్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, పెయింట్స్ కావచ్చు, స్టీలు, సిమెంటు అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు వ్యాపారస్తులందరికీ పాల వ్యాపారం నుంచి స్టీల్ వ్యాపారస్తుల వరకు ప్లైవుడ్ కావచ్చు, ఇంటీరియర్స్ కావచ్చు, అందరికీ కూడా దీనివల్ల వ్యాపారాలన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు దానివల్ల పరోక్షంగా కూడా సుమారు 10,000 మందికి పైగా ఈరోజు ఉపాధి కలిపే అంత పెట్టుబడులు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తీసుకొచ్చాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఇక్కడ మాకున్న కొన్ని ఏదైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి దాన్ని యూటిలైజ్ చేసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిన్న మీరే చూశారు, నిన్న గెలుపుకి ఏ విధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా
రేపు జూన్ 3వ తారీఖున వచ్చే ఫలితాల్లో ఏ విధంగా గెలవబోతున్నాం అనేది, దానికి నిన్న మా కార్యకర్తలు ప్రజల అభిమానులు కూడా ఏ విధంగా ఉండబోతుందో, గెలుపు ఏ విధంగా ఉండబోతుందో నేను చూపించారు, తొలిమెట్టుగా చూపించారు. ఎందుకంటే నామినేషన్ కార్యక్రమం అనేది ఒక ఫౌండేషన్ లాంటిది, ఫౌండేషన్ ఎంత బలంగా ఉంటే నిర్మాణం అంత ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి నేను చూపించారు, అదేవిధంగా విజయం ఉండబోతుంది. విజయం తర్వాత మరింతగా మాకు పెట్టుబడులు తీసుకురావడానికి ఆస్కారం కూడా ఉంది, దాని ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పనే మా లక్ష్యం.